మత్తయి సువార్త 6:44 నేను మీతో చెప్పుచున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నారు మీ శత్రువులను ప్రేమించుడి మీ శత్రువులను మీరు ప్రేమించుడి ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయండి ఆయన ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి తన సూర్యుని ఆయన ఉదయింప చేసి నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు కురిపించుచున్నాడు సాల్యమా నేను మీతో చెప్పుచున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై కుమార్తెలై ఉన్నారు మీ శత్రువులను మీరు ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు చెప్పండి మనమందరము శత్రువులై ఉండగా మనలను క్షమించడానికి వచ్చాడు ఆయన కొట్టిన వారిని తిట్టిన వారిని ఉమ్ము వేసిన వారిని సిలువలో మేకులు కొట్టి నానా విధముగా ఆయనను హింసించిన వారిని అందరిని కూడా ప్రభు సిలువలో ఉండేది తండ్రి వీరు ఏమి చేయిస్తున్నారో వీరెరుగరు గనక వీరినందరినీ క్షమించండి అన్నాడు యేసు ప్రభువారు మనకు తెలియపరిచిన మొదటి ప్రేమ మీరు ఈ లోకములో మిమ్మల్ని నేను ఎలా చేరతీశానో అర్హత లేని మీకు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి మిమ్మల్ని క్షమించి మీకు నా యొక్క కృపనిచ్చాను అది మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి అందరి మీద ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి వర్షాన్ని కురిపిస్తున్నాడు వర్షము వారి మీద వీరి మీద పడకుండా ఉంటదా వర్షం అయితే అందరూ కూడా ఆ వర్షం కింద తడవాల్సిందే కనుక మంచివారి మీద చెడ్డవారి మీద నా కృప ఉన్నది నాకు ఏ భేదము లేదు భేదాలన్నీ ఎవరికున్నాయి చెప్పండి మీకే ఉన్నాయి కనుక నా పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తము నెరవేరుస్తానికి నేను వచ్చా అది మీలో నెరవేరాలి ఆ తలంపు మీలో నెరవేరాలి మీలో నెరవేరాలి అంటే మీరు సాతాను క్రియలు నెరవేర్చే వారిగా ఉన్నారా దేవుని క్రియలను నెరవేర్చే వారిగా ఉన్నాడా అపవాది ఆది నుండి ఏం చేస్తున్నాడు చెప్పండి నరహంతకుడై ఉన్నాడు వాడు దేవుని బిడ్డలందరిని ఏం చేస్తున్నాడు చెప్పండి మోసపుస్తున్నాడు వాళ్ళందరిని కూడా మరి ఎందుకంటే మీరు ఇలా ఉంటే పనికిరారు నాలాగుండండి నా స్వభావం కలిగి ఉండండి అని వారందరికీ కూడా దేవుని ఆత్మ స్వభావాన్ని తీసివేసి వాడి స్వభావాలను కలగజేస్తున్నాడు తెలియజేసి వాటిని నేర్పుతున్నాడు కనుకనే శత్రువు మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే శత్రువు కార్యములు మీలో నెరవేరకుండా ఉండాలి అంటే నేను చెప్పినది మీరు చేయండి సాతాను మీ వద్దకు ఏమీ చేయనే చేయలేడు వాడు ఏది మీకు ఆలోచన చెప్పినా ఏ ఆలోచన మీ హృదయాలు తట్టినా సాతాను క్రియలు మీలో ఏ మాత్రము నెరవేరని నెరవేరు కనుక సాతాను తలంపులను నెరవేర్చే వారిగా మనం కాకుండా దేవుని చిత్తము నెరవేర్చే వారిగా మనం ఉండాలని ప్రభు మనలను ఏర్పాటు చేసి క్షమించుకుంటూ దీవించుకుంటూ ఈరోజుకి మనని కాపాడుతూనే మనని నడిపిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది ఆయన ప్రేమ ఎంత గొప్పది కనుక ఈరోజుకి నీకు క్షమార్పణ లేకపోతే నీవు చేసిన క్రియలకు నీ భూమి మీద ఉండేదానివా ఉండేవాడువా అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక ఈరోజు నీ స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని ప్రేమ ఏంటో తెలుస్తుందా లేదా తెలియనే తెలియదు కనుకనే దేవుడు రోమా పత్రికలో 1:18 చూడండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు పరలోకములో నుండి
ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? పరలోకము. పరలోకములో నుండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. 1వ యోహాను చూడండి 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన సమస్తమైన దుర్నీతిలో నుండి పాపములో నుండి నిన్ను పరిశుద్ధులుగా చేయును. దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడో చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల మీద దేవుని కోపము పరలోకములో నుండి ఏం చేస్తుందండి? కోపము రగులుకుంటుందంట. నేను క్షమించకపోతే నీవు ఎట్లా ఉంటావా, నీవెందుకు క్షమించు అని చెప్పి దేవుడు అక్కడ తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. కనుక అది గ్రహింపు లేనప్పుడు నేను మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాను కదా, ఈ లోకములో నన్ను హింసించిన వారిని దూషించిన వారిని కొట్టిన వారిని సిలువలో వేలాడవేసి నానా హింస అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వారిని అందరినీ క్షమించాను కదా, నీవు క్షమించలేవా అని దేవుడు మనలను అడుగుస్తున్నాడు. అంటే ఈ ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. కనుక యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుని వాక్యాలు మన హృదయానికి తట్టినప్పుడు ఇది నాకే అని అనుకుంటున్నాం, ఆ తర్వాత బయటికి వెళ్ళినాక మర్చిపోతున్నాం. కనుక మన స్వభావాలు మారాలి అంటే, దేవుని స్వభావం నీలోనికి రావాలి అంటే, దేవుని వాక్యము నీలో ఆయన నిన్ను ఏ రీతిగా క్షమించాడో ఆ మనస్సు నీలో ఉన్నప్పుడే దేవుని కార్యాలు నెరవేరుతాయి. ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేయడానికి దేవుడు సన్నిధిలోకి వెళ్ళారు. వెళ్ళి ప్రార్థన చేస్తానికి వెళ్ళినప్పుడు ఒక మనిషి, ఒక అతనైతే నేను లోపలికి రాలేను అన్నాడు. రావయ్యా పర్లేదు, వెళ్దాం, ప్రార్థన చేద్దాం, ఎవరు దేవాలయంలోనికి రావద్దని ఆటంకము చేయరు అని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, నేను రావటానికి తగిన వాడిని కాదు, కనుక నీ వెళ్ళయ్యా అని చెప్పి అతను పంపించినప్పుడు అతను వెళ్ళాడు. ఒక అతను అతను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను కానుకలు ఇస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ నేను వారానికి నీ సన్నిధిలో దినదినము కూడా నీ సన్నిధిలో గడుపుతూనే ఉన్నా, నీ ఆజ్ఞలన్నిటినీ నేను అనుసరిస్తున్నా, ఆ బయట ఉన్నాడు చూడు, అతన్ని లోపలికి తీసుకొద్దామని నేను ఎంత ప్రయత్నం చేసినా అతను లోపలికి రానే రాలా, అతని పాపము విడిచిపెడతలా. కనుక నేను అలాంటి వాడను కానీ కాను ప్రభువా. కనుక మరి అతను ఎంతో ప్రయత్నం చేసి ఆ లోపలికి తీసుకురావాలని, కానీ లోపలికి రాలా అని చెప్పి అతని మీద చూపిస్తున్నాడు దేవుని సన్నిధిలో. అతనే అంటున్నాడు చెప్పండి, దేవుడి మందిరంలో చూడండి లోకా సువార్త 18వ అధ్యాయములో ఆయన ప్రార్థన చేయుటకై ఇద్దరు దేవాలయములోనికి వెళ్ళి వాడిలో ఒకడు సుంకరి ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు దేవ వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకకు ఉండనందుకు నీకు కృతజ్ఞతలను కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు, రెండు మారులు ఉపవాసము చేయుచు, నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నాను.
తనలో తాను ప్రార్థించుచుండెను తనలో తాను ప్రార్థించుచుండెను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను అని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను తన్ను తాను ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఆకాశము వైపు కూడా కనులెత్తి తగిన వాడను కాను నీ దేవాలయములోనికి రావటానికి నాకు ఎలాంటి అర్హత ఉన్నదయ్యా కనుక అలాంటి అర్హత నాకు లేదయ్యా నేను పాపిని నా పాపములన్నీ తెలిసే ఉన్నాయి కనుక నేను చేసిన పాపాలు అది క్షమించరానివి కనుక నేను ఈ రోజు నీ సన్నిధిలో ఈ మెట్ల మీదన్న కూర్చుని ప్రార్థన చేయడానికి నాకు అర్హత ఇచ్చారు కనుక నేను ఘోర పాపిని ప్రభు అని చెప్పి గుండెలు బాదుకుని బయటుండి అతను ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే లోపలున్న వ్యక్తి ఏం చేస్తా నాకు సర్వాధికారాలు ఉన్నాయి నేను ఏనాటి నుంచో విశ్వాసిని ఏనైన ప్రార్థన ఫరుణ్ణి రాళ్ళుని అనుకుంటున్నారు క్షమించే మనస్సు లేదు దేవుడు ఆజ్ఞలు వారిలో లేవు దేవుని గురించిన జ్ఞానం లేదు వారికి కానీ దేవుడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు వారిని ఎలా క్షమించాడు నీ ద్వారా అనేక మందిని కాపాడాలని నీ ద్వారా ఈ లోకంలో చీకటిలో ఉన్న నిన్ను కాపాడి అనేక శ్రమలు అనేక నిందలు అవమానాలు నిన్ను తొలగించి నీ నిందలను నీ యొక్క భారాలు తొలగించి ఈరోజు నిన్ను సజీవుడిగా నిలబెట్టి ఆయన ప్రేమను చూపించి కుమారుడిగా కుమార్తెగా ఉండాలని కోరుకుంటే ఏం చేస్తున్నా చెప్పండి నా అంత గొప్పవాడు లేదు నా అంత గొప్పది లేదు అని ప్రార్థన దేవుడికి ఎంతో అసహ్యమైంది దేవునికి స్తోత్రము హల్లెలూయ ప్రార్థన నేను అంగీకరించను ఎందుకండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగ చేస్తుంది లోక సంబంధమైన దుఃఖం లోక సంబంధమైన ప్రార్థన అది మరణానికే దారితీస్తుంది అంటున్నాడు కనుక లోకములో మనకు అది లేదు ఇది లేదు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు కనుక నేను నీ మందిరానికి వచ్చాను ప్రభా ఇంతకాలం నుంచి నీ మందిరములో నీ దాసుడిగా దాసురాలిగా నేను వస్తున్నానే నాకెందుకు ఈ భారం నాకెందుకు ఈ సమస్య అనుకుంటున్నావు యేసు ప్రభుకి ఎందుకు సిలువ భారం యేసు ప్రభు ఎందుకు పడాల్సి వచ్చింది పాపులైన మనలను కొట్టు కొరకే ఇలా వచ్చాడు కనుక ఆయన ప్రేమ నీలో కనపడాలని ఆయన సహనము నీలో కనపడాలని ఈ రోజుకి నీవు క్షమించలేని హృదయంతోనే నా మందిరానికి వస్తున్నావు క్షమించలేకుండానే వెళ్ళిపోతున్నావు కనుక దానివల్ల ఎలాంటి ఉపయోగము నాకు కనపడటం లేదు నీకంటే అతను ఎంతో ఏమన్నారు చెప్పండి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను దేవునికి స్తోత్రము హల్లెలూయా ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు ఏదో ఒక రోజు ఈ పాయింట్ మీదనే దేవుడు నీతో మాట్లాడతాడు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవలసిందే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు లోపడాల్సిందే నేను చూపించిన ప్రేమ నీవు చూపించలేవా నీ తోటి సహోదరుల ఎడల నీకు ఉన్నదానిలో సహాయం చేయ లేదా మంచి మనస్సాక్షితో ప్రేమతో నీవుంటే నాకదే చాలు అంటున్నాడు దేవుని కోపం ఎవరి మీద వస్తుంది చెప్పండి దేవుని యొక్క నీతిని ఎదిరించిన వారి మీద పరలోకములో నుండి దేవుని కోపము ఏం చేస్తుంది చెప్పండి వారి మీద రగులుకుంటుంది అంట కనుక దేవుడు కోపం మన మీద ఉంది అంటున్నాడు అందుకే ఆయన ఏమంటున్నారు కీర్తన గ్రంథం చూడండి
34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి ఆ విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు యెహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అనేకములు వాటి అన్నిటిలో అపరాధులుగా నీతి మందుల మరపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు యెహోవా ఆసన్నుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని విడిపించును విడిపించును ఆయన వారి ఎముకలన్నిటిలో కాపాడును కాపాడతాడంట ఎముకలు దేవుడు అంటున్నాడు ఈ రోజు నీ ఎముకలకు బలము నీ శరీరానికి బలము అలాగే నీవు చేసే ప్రతి పనిలో దీవెన ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు ఆయన ఆజ్ఞలకు నీవు లోబడాలి ఆయన ఆజ్ఞలకు ఎప్పుడైతే నీవు లోబడతావో దేవుడు అంటున్నాడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహామా నా మాటను బట్టి నీవు నడుస్తున్నావు నిన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నా నిన్ను ద్వేషించే వారిని నేను కూడా చూడండి కీర్తన గ్రంథం 34:17 నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని విడిపించును విడిపించును ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని దేశించువారు అపరాధులుగా వారు ఎంచబడుదురు యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు చూసిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు ఆయన తన సేవకుల ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు ఆయన శరణు చూసిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు నీతిమంతుని దేశించువారు నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు అపరాధులుగా ఎంచబడతారంట నీతిమంతులను ద్వేషించేవారు నీతి మార్గములను ద్వేషించేవారు వారు అపరాధులుగా ఎంచబడుస్తున్నారు దేవుని సన్నిధి ఎవరికి రోదంగం చెప్పండి దేవుని సన్నిధి దేవుని మాటలు వినని వారికి దేవుని మాటను బట్టి నడుచుకునే వారికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడి సన్నిధిలో ఆయన భక్తుల ప్రార్థన వింటున్నాడు దినదినము కూడా ఎవరు విరిగి నలిగిన మనసుతో ఉన్నారో ఎవరు వేదనతో ఉన్నారో కనుక ఎవరు ప్రార్థన లేకుండా జీవిస్తున్నారో ఎవరు ఈ లోకంలో భక్తిహీనత క్రియలలో ఉన్నారో సమస్తము ఆయన ప్రతి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నదంట ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉన్నదంట మనం అనుకుంటున్నాం ఈరోజు అయ్యగారికి ఏం తెలుసులే మనం వెళ్ళి వచ్చిన మార్గాలు ఈరోజు వారితో మాట్లాడింది మనం మాట్లాడుకున్నది అని అనుకుంటున్నాం దేవుడు సమస్తము అన్ని రికార్డు చేస్తున్నాడు యోసేపు మరి పరాయి దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఎలా ఎవరి దగ్గర ఉన్నాడు చెప్పండి ఒక ఫరో యొక్క గృహంలో ఉన్నాడు ఫరో గృహంలో ఉన్నప్పుడు ఫరో యొక్క భార్య
పాపానికి మరి ఎంతగానో ప్రేరేపణ చేసింది యోసేపును యవ్వన కాలములో ఉన్నాడు కనుక అలాంటి సమయములో యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అక్కడ పాపానికి సమయము అనుకూల సమయముగా ఆ సమయము వచ్చినప్పుడు ఫరో యొక్క భార్య బలవంతంగా పాపము చేయమని ఒత్తిడి చేసినప్పుడు జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను ఎలా పాపము చేయను ఆయన సన్నిధి నా మధ్యలో ఉన్నది అని ఆయన పలికాడంట దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే జీవము కలిగిన దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు కనుక నేను ఆయన సన్నిధిలో ఏ రీతిగా పాపం చేయను ఆయన సమస్తము చూస్తున్నాడు ఈ రోజు నీకు అనుకూలతగా ఉన్నదేమో ఈ పాపం చేయడానికి మాట్లాడుకోవడానికి నీకు అనుకూలతగా ఉన్నదేమో జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ఏది మరుగైనది లేనే లేదు సమస్తము చూస్తున్నాడు ఆయన ఒక రోజు ఆయన సన్నిధిలో మన దేహముతో చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన సన్నిధిలో మనము ఒప్పుకోవాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంటండి రెండవ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనము ఎందుకనగా తాను దేహముతో జరిగించిన ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షత కావలెను దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి దేవుని సన్నిధిలో ఎందుకనగా దేహముతో జరిగించిన వాటి ఫలములను పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒక రోజు ప్రత్యక్షమవాలి ప్రతివాడు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి శరీరు కూడా దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను సృష్టించాడు ఈ లోకములోనికి మనం వ్యర్థంగా పుట్టల ఆయన స్వభావాన్ని కలగచేశాడు ఆయన రూపములో ఉండాలి అని కోరుకున్నాడు ఈ భూమి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కలుగునుగాక అని పలకగాని అవన్నీ కలిగినవి వాటి పరిధిలో ఏది ఎక్కడ ఉంచాలో వాటిని ఉంచాడు ఆయన మాటను బట్టి సూర్యుడు ఆ స్థానములో నుంచి కదిలి వస్తే భూమి మీదకి ఏమవుద్దు చెప్పండి మాడి ఏమవుతుందని చెప్పండి నల్లగా మసైపోతాం అలాగే సూర్య చంద్ర నక్షత్రాలు వాటి పరిధిలో నుంచి తప్పితే భూమి అంతా కూడా అల్లకల్లోలం అయిపోద్దు ఈ స్థానంలో ఎక్కడ ఉండాలి మనుషులన్నీ ఏర్పాటు చేశాడు సూర్య చంద్రులను ఏర్పాటు చేశాడు ఈ ప్రకృతిలో ఈ పర్వతాలు ఎక్కడ ఉండాలి అలాగే సముద్రాలు ఎక్కడ ఉండాలి సముద్రాలు ఎంతవరకే ఉండాలి నువ్వు ఎంతవరకే ఆగాలి ఇంకా ముందుకు రాకూడదు అని వాటన్నిటికీ కూడా ఒక పరిమితము ఒక పరిమితి ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఆయన క్రమాన్ని వాటికి నేర్పాడు మానవుడిగా మనము ఆయన స్వభావములో కలిగిన వారిని ఆయన చేతులతో మనలను చేసుకుని ఆయన ప్రేమ తెలుసుకోవాలి అని కోరుకున్నాడు వాళ్ళని నా ప్రేమ నీలో చూడాలి అని నా ప్రేమ నా సహనము నీలో నేను చూడాలి నా జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి కనుక నా కుమార్తెగా నా కుమారుడిగా నీవు ఉండాలి అని ప్రేమను చూపించాడు కనుక మనం ఏం చేస్తున్నాం చెప్పండి అవన్నీ అలాగే ఉంటే మనం గొప్ప జ్ఞానులు అనుకుంటున్నాం కనుక మనము చేసే ప్రతి ఒక్క క్రియ ఆయన సముఖములో ఒకరోజు లెక్కలు అప్పగించవలసిన వారిగా ఉన్నాం కనుక ఈరోజు నేను జ్ఞానిని కదా అని నీవెన్నడూ అనుకునవద్దు అనుకున్నాము అంటే మనం మోసగించబడుతున్నాం మనం అనుకున్నాము అంటే దేవుని కోపానికి గురి అవుతున్నాం కనుక ఆ దేవుని కోపం మన మీదకి పరలోకములో నుండి రగులుకుని నీ మీదకి తీర్పుగా రాకకమునిపి నీకు ఆయుష్ ఉన్నప్పుడు తక్షణమే నీవు వాటిని ఏం చేయాలి చెప్పండి దేవుడి సన్నిధిలో
నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు సమస్త దుర్నీతి నుండి పాపము నుండి నిన్ను పవిత్రురాలుగా పవిత్రుడగా చేయును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ దేవుడు ఇచ్చిన సమయం ఎంత విలువైనదో మాకు అర్థమవుతుంది ఈ రోజు. నేను ఒకప్పుడు మీలాగానే అనుకున్నవాడిని. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, మనకేం పర్వాలేదు, వాళ్ళు అలాగే చెప్తారులే అని అనుకోనవచ్చు. కానీ సమయం ఇంకా లేనే లేదు. కనుక దేవుడు నీకు ఈ శ్రమలోనూ ఈ వేదనలో నీ స్థితిని గుర్తించకపోతే దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి, దాటిపోతున్నావు. దేవుని శిక్షకు పాత్రులుగా పాత్రురాలుగా అయిపోతున్నావు. కనుక దేవుడు వాటి వాటి ఈ లోకంలో ఉన్న ప్రకృతి అంతా కూడా దేవుని ప్రేమను చూపిస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను సుయాన ఆయనే వచ్చి నీ ఆపతలన్నిటిలో నీ దినదినము కూడా నీ శరీరాలన్నిటిలో నిన్ను కాపాడి రక్షించి సజీవుడిగా సజీవురాలుగా నిలబెట్టి ఉన్న ఇంకా ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నావు అంటే మరి మనము తీర్పుకు సిద్ధముగా ఉన్నాము అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని ఆజ్ఞలకు లోబడని దేవుని యొక్క కోపము, ఎందుకంటే దుర్నీతి చేత దుర్నీతి వారిలో ఉన్నప్పుడు సత్యమును ఏం చేస్తారు చెప్పండి, అడ్డగిస్తారంట. దుర్నీతి నీలో ఉందో కనుకని ఇక సత్యానికి నీ దగ్గర స్థానము లేనే లేదు. అదే దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు సమస్తము నీకు అన్ని గ్రహింపు కలుగుతూ ఉంటాయి. కనుక దేవుడు ఏర్పాటు చేసిన ఈ సమయంలోనైనా నీవు సత్యాన్ని గ్రహిస్తున్నప్పుడు తప్పకుండా దేవుని కుమార్తెగా కుమారుడిగా నీవు అంగీకరించబడతావని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా.